బ్రహ్మచర్యం అనే పదానికి అర్థం శారీరక బ్రహ్మచర్యం అని ఏమాత్రం కాదు బ్రహ్మచర్యం అంటే అర్థం బ్రహ్మ అంటే పరమార్థం చర్యం అంటే మార్గం పరమార్థ మార్గంలో ఉండటం అని దాని అర్థం అదే బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే అర్థం శారీరకంగా మనని మనం నిగ్రహించుకుని సహజంగా శారీరకంగా జరిగే ప్రక్రియను ఆపటం బుర్రలో కూడా కాబట్టి బ్రహ్మచర్యం అనే మాట ఇక్కడ సరికాదు సోసెలబీఈ బ్రహ్మచర్యం అంటే మీరు మీకున్న శక్తిని అంతా ఎలా నిర్వహిస్తారంటే మీ ఆనందం మీ ప్రేమ మీ అవసరాలు అన్నీ మీ లోపలే తీరిపోతాయి మీ జీవితానుభవం ద్వారా మీకు తెలిసే ఉంటుంది ఎవ్వరూ కూడా మీతో ఇరవై నాలుగు గంటలు నమ్మకంగా ఉండలేరు అవునా అవునా కదా అంతేకా ఈ విషయం మీకు జీవితంలో అనుభవం అయ్యే ఉంటుంది అవునా మీకు ఎంత దగ్గరగా ప్రియంగా ఉన్నవాళ్లైనా మీకు ఇరవై నాలుగు గంటలు ఆనందంగా ఉండేలా ప్రేమను కురిపించలేరు అవును కాదా చెప్పండి ఇప్పటికే గ్రహించారా లేక ఇంకా ఏదైనా ఆశ మిగిలుందా ఈ వివేకం అందరికీ కావాలి ఎందుకంటే నిజంగా జీవితంలో ఉన్నతమైన పార్శ్వాలను చూడాలంటే మీకు అవసరమైన ఒకే ఒక విషయం మీలో మీరు నిరంతర శాంతిని ఆనందాన్ని కలిగి ఉండటం అది లేకపోతే మీరు ఏదో ఒక దాని వెనక పరిగెడతారు మీరు గనక ఎప్పుడూ శాంతితో ఆనందంగా ఉండకపోతే మీరు బలవంతంగా అలా ఉండాలనే ప్రయత్నంలో పనులు చేస్తారు కాబట్టి బ్రహ్మచారి అంటే అర్థం తనకి తానుగా ఆనందంగా శాంతిగా ఉండటానికి తన శక్తి వినియోగం చేసేవాడని అర్థం వాటి కోసం ఎవరి మీద ఆధారపడనివాడు అర్థం బ్రహ్మచారులందరూ ఈ స్థాయిని చేరుకున్నారా అంటే అది కాదు ముఖ్యం వాళ్లు ఆ వైపు పయనం చేస్తున్నారు అనేదే ముఖ్యం వాళ్లకి తగిన సహాయం సహకారం కావాలి అప్పుడు జరుగుతుంది వాళ్లు చెయ్యాలి అనుకుంటోంది అంత సులువైన విషయం కాదు ఒకసారి కనుక మనిషి తన శాంతికి తన ఆనందానికి తానే కారణమై బాధ్యుడై ఉండటం మొదలు పెడితే అతడికి మరో పార్శ్వానికి ఎదగటానికి తగిన ఆధారం దొరికినట్టే అది జరక్కపోతే అతడు సహజంగానే బలవంతక్రియల్లో ఇరుక్కుపోతాడు కాబట్టి ప్రాథమికంగా బ్రహ్మచర్యం అంటే ఒక నిర్బంధ స్థితి నుంచి ఒక చైతన్యవంతమైన స్థితికి మారటమే మీరు మీ నిర్బంధ స్వభావానికి ఎన్నో పేర్లు పెట్టినా కూడా అది మనం తప్పక చేసే ప్రక్రియ అని మీకు అర్థం కావట్లేదా అవునా అది ఎరుకతో చేసే ప్రవర్తన కాదు మీ వెనుక మొత్తం ప్రపంచం ఉండనివ్వండి అయినా సరే అది నిర్బంధ ప్రవర్తనేగా మీరు దాని గురించి కథలు రాయొచ్చు పుస్తకాలు ముద్రించవచ్చు సినిమాలు తీయచ్చు కాని ప్రాథమికంగా మాత్రం మీ బలవంతపు ప్రవర్తన్ని పట్టుబట్ట కట్టి ముస్తాబు చేసి నిజాన్ని చూడకుండా తప్పించుకుంటున్నారంతే మీ జీవితంలో ఉన్న అందాన్ని తీసేద్దామన్నది నా ఉద్దేశం కాదు సరేనా ఒకసారి ఈ విషయం అర్థం కావాలి మనం ఈ నిర్బంధ చర్యలకు బానిసలమైతే మనం చేరుకోవాలనుకున్న చోటుకు వెళ్ళలేం అవునా కదా అవునా మనిషి జీవితంలో నిర్బంధం వల్ల పనులు చేస్తుంటే అతను అనుకున్న గమ్యం చేరే మార్గం కానీ ఒక స్థాయికి చేరుకోవటం కానీ ఉండదు నిర్బంధం అంటే తీవ్రమైన బానిసత్వం అంతే కదా ఈ విషయం అవగాహనకొచ్చిన వ్యక్తి సహజంగానే చైతన్యంతో ఉండాలని కోరుకుంటారు ఈ అవగాహనతో మీరు చైతన్యం వైపు ప్రయాణం చేయాలనుకుంటే మీ నిర్బంధ లక్షణం వదిలిపెట్టి మీ జీవితంలోని పార్శ్వాలన్నింటిలో ఎరుక తీసుకురావాలి అది బ్రహ్మచర్యం మీరు మీరనుకునే బ్రహ్మచర్యం ఒక అసహ్యమైన పేరు ఎందుకంటే ఏ అవగాహన లేకుండా ఏ సాధన శక్తి లేకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటుంటే అది మిమ్మల్ని బాధిస్తుంది మీ శక్తులన్నింటినీ కనుక మీరు నిర్వహించుకుంటే మీరు ఎప్పుడూ మీలో మీరు ఉంటూ హాయిగా ఉంటారు అద్భుతంగా ఉంటారు అప్పుడు ఎవరి మీద ఆధారపడరు అవునా కాదా మరి నేను ఇప్పుడు అలా లేను కదా ఏం చెయ్యాలి అంటే నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా ఇలాంటి విషయాలన్నీ మీరు కృషి చేయిందే పొందలేరు ఒక వ్యక్తి నిర్బంధపు ప్రక్రియలతో జీవితం గడపటానికి ఏ రకమైన ప్రయత్నం అవసరం లేదు జీవితం అదే సాగిపోతుంది ఈ నిమిషంలో ఉండండి జీవితాన్ని సాగనివ్వండి లాంటి ఆధునిక సూక్తులు బయలుదేరాయి ఇప్పుడు దేన్ని సాగనివ్వమంటారో నాకు తెలియదు చూడండి జీవితంలో భాగం కావటం ఆ ప్రక్రియలో పైపై భాగస్వామ్యం ఉండటం ఒక పద్ధతి లోతుగా జీవించటం వేరో పద్ధతి ప్రకృతి రెండు స్థాయిల్లో ఉంటుంది ఒక పార్శ్వానికి తనని తాను కాపాడుకోవటం పునరుత్పత్తి తప్ప ఏదీ లేదు ఇది పైన కనిపించేది మీ తత్వాన్నే తీసుకుంటే మీ శరీరానికి తెలిసింది మనుగడ సాగించటం పునరుత్పత్తి ఇంకేం దానికి కాబట్టి మీ శరీర లక్షణం వెంటబడితే సహజంగా మీరు చేసేది ఈ రెండూ మాత్రమే జీవనం పునరుత్పత్తి తినటం నిద్రపోవటం కనటం చనిపోవటం ఇదే జరుగుతుంది శరీర లక్షణాన్ని అంటిపెట్టుకుంటే కాని అదే సమయంలో మీలో ఇంకొక లక్షణం ఉంది విస్తృతి కోసం ఎదురు చూస్తుందది మనకి ఏదు దీనికి ప్రపంచాన్నంతా తెచ్చిచ్చినా కూడా అంతా మింగి ఇంకా కావాలని అంటుంది అది అది కాక మీలో ఇంకొక పాశ్వం ఉంది అది విశాలమవుతూ ఎల్లల్లు లేకుండా వ్యాపించాలనుకుంటుంది మీరు దేన్ని కోరుకుంటారు అనేది మీ లక్షణంపై ఆధారపడి ఉంటుంది మీరు శారీరక లక్షణాలకు లొంగిపోతే మీకు తెలిసేవి దానికి అనుగుణంగానే ఉంటాయి మీరు కనుక మీ లోపలి ప్రకృతికి గనక ఎల్లల్లేని వైశాల్యానికి లొంగితే అప్పుడు మీ జీవితం వేరుగా ఉంటుంది మీరు కనుక లోపల వైశాల్యాన్ని చూసి అనుభవిస్తే శారీరక లక్షణానికి అది ఎంత అతీతమో తెలిస్తే సహజంగానే మీరు మీ జీవితంలోని పరిస్థితులను దానికి అనుగుణంగా మారుస్తారు ఈ అవగాహనతోనే బ్రహ్మచర్యం లేదా సన్యాసం అనేవి ఆధ్యాత్మిక ప్రక్రియలో భాగాలయ్యాయి మీరంటున్న బ్రహ్మచర్యం ఒక విదేశీ ఆలోచన అది పూర్వపు యోగులను అనుకరించే ప్రయత్నం మాత్రమే ఇవన్నీ ఊరికే అలా అక్కడా ఇక్కడా పోగేసుకున్నవే మీకు ఇది తెలియకపోతే చెప్తున్నా సుమారు ఆరు నుంచి ఎనిమిది వేల సంవత్సరాల క్రితం కూడా మన భారతీయ యోగులు యూరప్ అరేబియా అంతా తిరిగారు వాళ్ళు ఎన్నింటినో స్థాపించారు అరేబియాలో ఫినిషియన్స్ వాళ్ల సామ్రాజ్యం కడుతున్నప్పుడు కూడా భారతీయ వాస్తుశిల్పులు చెక్కడం చేసే శిల్పులు భారతీయ యోనుగులు యోగులను కూడా పిలిపించేవారు ఇది సుమారు ఐదారు వేల సంవత్సరాల క్రితం మాట ఇక్కడి శిల్పులని వాస్తు శిల్పులని ఏనుగులని యోగులని వాళ్ళు పిలిచారంటే వాళ్లకు అంతకు ముందే వారితో అనుబంధం ఉండుండాలి అవునా కదా ఉన్నట్టుండి ఓ గుంపు అక్కడ ఊడిపడదు కదా పైగా ఆ రోజుల్లో ఇలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ల జీవన విధానం దాని ప్రాధాన్యతల గురించి కాస్త వివరించారు ఇలా తెలిసిన విషయాలను వాళ్ళు అవగాహన లేకుండా పాటించటం మొదలుపెట్టారు అలా ఈ బ్రహ్మచర్యం అనేది వేర్వేరు సంస్కృతుల్లో భాగమైంది ఎంతో లోతైన అవగాహనతో పొందిన విషయం దాని పైపై తొరకల్నే వాళ్లు తీసుకున్నారు ఇది అన్ని చోట్ల జరిగేది ఇప్పుడు యోగా చూడండి ఇప్పుడు యోగా అంటే మీ శరీరాన్ని మిలికలు తిప్పడమే అనుకుంటున్నారు